నా పుట్టింటికి వచ్చిన సంతోషంగా ఉంది భజన మండలికి వస్తే నేను టైం ఇవ్వలేకపోతున్నాను బట్ మీరు ఇలా పిలిస్తే ఎన్ని ఇప్పుడు నేను బయట ఉన్నాను దుర్గా కాల్ చేయగానే ఇంటికి వచ్చేసాను పనులన్నీ పక్కన పెట్టేసి అంత ఆత్మీయత పంచుతున్నారు మీరంతా చాలా సంతోషం సో అందరూ కొత్త వాళ్ళు ఉన్నారా పాత వాళ్ళు ఉన్నారా లైలమ్మ నేను అందరూ ఉన్నారమ్మా కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు మరి అంటే కొంచెం మీరు విన్నది కొత్తది కలిపి చెప్తాను అందరికి థ్యాంక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ మధు గురుజీ గారికి ధన్యవాదాలు మళ్ళీ నన్ను జ్ఞాన మండలి పిలిచినందుకు ఓకే అండి సో మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పని 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 మరి పనులు చేయకూడదా అంటే ఖచ్చితంగా చేయాల్సిందే మన డే టు డే లైఫ్లో మనం ఎదుర్కోవాల్సిందే ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే ఒత్తిడిని మనం అవాయిడ్ చేయలేము బట్ ఒత్తిడిని స్ట్రెస్ ని మనం మేనేజ్ చేయగలుగుతాం ఈ రోజు నా టాపిక్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంట్లో ఉండే ఇళ్లకి కూడా స్ట్రెస్ లేస్తే టిఫిన్లు బాక్సులు కట్టడాలు బాటిల్లు నింపియడాలు యూనిఫామ్లు వెతికియడాలు ఏ హస్బెండ్ ఎక్కడ పెట్టావు నా షూ ఎక్కడ పెట్టావు అని హస్బెండ్ పాలిష్ చేసి మని పిల్లలేమో అమ్మా నా ప్యాంట్ దొరకట్లేదు అమ్మా నా టై దొరకట్లేదు మీ పాప ఏమో జడలు కట్టమని ఇంకా పెద్ద వాళ్ళకైతేనేమో ఏం పని చేయనీయట్లేదు అని పిల్ల ఏం పని చేయనీయట్లేదు అని అత్తగారికి బాధ అయ్యో ఇన్ని రోజులు నేను చేసి పెట్టలేదా నా కొడుక్కి అప్పుడు నచ్చలేదా ఇప్పుడు నేను ఎందులో తలదూర్చినా కూడా అత్తయ్య మీరు ఉండండి నేను చేసుకుంటానని ఒక కోడలు అంటది ఒకరేమో మా అత్తగారు ఏం పట్టించుకోవట్లేదా నీ ఒక్కరు ఎన్ని అసలు ఎన్ని మా మావయ్య గారేమో మావయ్య గారు మీకు ఇప్పుడే నటి పిల్లలు వెళ్ళిపోయి నాకు ఇస్తా అంటే అయ్యో కోడలు నన్ను ఇట్లా అంటుందని నొచ్చుకోవడా ఇలా రకరకాల ఇష్యూస్ ప్రొద్దుండేసి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంకా మాలాంటి ఎంప్లాయీస్ కి అయితే ఇంట్లో వంట చేసుకోవాలి స్కూల్ కి బయలుదేరాలి ఇంకా నాకైతే యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలి జ్ఞానమండలి క్లాసెస్ పిలిస్తే వెళ్ళాలి ఇంట్లో తోట చూసుకోవాలి మా పిల్లలకి జూమ్ క్లాసెస్ చెప్పుకోవాలి ఇప్పుడు నా సెషన్ పోస్ట్ పోన్ చేశాను మా టెన్త్ పిల్లలకి లెసన్ చెప్పాలి సో సిలబస్ అవ్వట్లేదు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని జూమ్ పుణ్యమా అని ఇంటికి వచ్చినాక కూడా క్లాసులు చెప్పుకోగలుగుతున్నాం అదో స్ట్రెస్ ఇవన్నింటిలో తప్పిన పెద్ద స్ట్రెస్ ఏంటి తెలుసా అండి రాత్రి భోజనం మానేసాం ఆహా ఎంత హాయిగా ఉందో పని తప్పింది ఆరోగ్యం చాలా ఎనర్జెటిక్ గా తయారయ్యాను నేనైతే రాత్రి భోజనం బంద్ చేసిన తర్వాత చక్కగా అసలు పొయ్యి ముట్టించామండి మా ఇంట్లో పెద్ద స్ట్రెస్ తప్పింది రాత్రికి మళ్ళీ ఏం కూర చేయాలి చపాతి జొన్న రొట్టె చేయాలా గోధుమ రొట్టె చేయాలా గట్క పోయాలా మిలెట్స్ పెట్టాలా ఇలా పెద్ద టెన్షన్ ఉండేది బట్ హ్యాపీగా సూపు కొబ్బరి పాలు దాగి పడుకుంటాం స్కూల్ నుండి రాగానే సూప్ తాగుతాం వేడివేడిగా పడుకునే ముందు చక్కగా ఇంత టీ గ్లాస్ అడుగు చల్లటి కొబ్బరి పాలు తాగితే అసలు మళ్ళీ ఫోర్ థర్టీ కే అలారం లాగా మెలకు అయిపోతుంది అదిగో శ్రీనివాస్ గారు భోజనం చూపిస్తున్నారు రాత్రి భోజనం ఆ కోసుకునే పని కూడా తప్పిందండి బాకు కూరగాయల కోసే పని కూడా తప్పింది అసలు ఏమీ తీసుకోవట్లేదు అది వేరే టాపిక్ ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ న్యూట్రిషన్ కోర్స్ డైటీషియన్ గా చేస్తున్నాను రీసెంట్ గా అడ్మిషన్ తీసుకున్నాను సో ఫుడ్ ఎలా తినాలి అనే దానిపైన ఫ్యూచర్లో జ్ఞానమండలి వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటానండి విత్ గురూజీ గారి తో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలు పన్నది ఉందా ఏగిరి ಅಲಕು ಎದಲೋ ನಿನಯಕು ಅದು ಪನ್ನದಿ ಒಂದ ಕಲಿಗೆ ಕಲಕು ಕರಿಗೆ ಬರಕು ಮೇಲೆ ಕಲು ತಿರಿಗೆ ನದಿ ನಡ ಕಲಕು ಮರಿ ಮರಿ ಉರಿಕೆ ಮದಿ ತಲ ಪುಲಕು ಲಲ అంతే కదండి ఈ పాటని మనం మీనింగ్ తీసుకున్నట్లయితే అసలు ఎగిరే అలకి ఎలా అయితే అలుపు లేదో ఆ అలసట లేదో అలా మనం నుంచి రాత్రి దాకా సర్ణలత గారు మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నారు మీరు ఇన్ని పనులు ఎలా చేస్తారు నెవర్ టెన్ అయినా టెన్ థర్టీ అయినా కూడా టెన్ థర్టీకి ప్యాకప్ కంప్లీట్ ప్యాకప్ నెట్ క్లోజ్ చేయాలి మొబైల్ ఫోన్ బెడ్రూమ్ లోకి కూడా రాదు బయటే ఉంటది అలారం కూడా ఇంతకు ముందు అవసరం పడేది ఇప్పుడు అలారం కూడా అవసరం లేదండి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ కల్లా అలారం బెల్ కొట్టినట్టే మెలకు అయిపోతుంది టెన్ థర్టీకి పడుకుంటే ఏమంటారు బండ నిద్ర దున్నపోతు మీద రావాలి తెలియదు అట్ట ఇట్లా పడుకుంటానండి నేనైతే మా అమ్మదే డైలాగ్ పడుతుంది అమ్మ తల్లి నువ్వు నిద్రపోయినావంటే ఇంక అసలు ఎంత లేపినా లేవోవే బాబు అని అంత హ్యాపీగా డీప్ స్లీప్లు పడుకుంటే ఎప్పుడు పడుకుంటాం ఎప్పుడైతే చక్కగా అంత అంత బాడీకి మనం ఫిజికల్ వర్క్ ఇస్తామో థ్యాంక్ యూ మాదేవి గారు సో దుర్గా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అలాట్ ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా ఉంటది వంశీ కృష్ణ నీరుమల్ల గారు థ్యాంక్ యూ అండి అంకుల్ అంకుల్కి అయితే అలా లాగా కూర్చుంటారు ప్రతి క్లాస్కి థ్యాంక్ యూ అండ్ అలా అలా ఈ పాటలో లాగానే అల అలలకి సముద్రపు అలకి ఎలా అయితే అలుపు లేదు అలాగే మనందరం కూడా అలుపు లేకుండానే పనిచేస్తున్నాం కానీ కానీ రీసెంట్ గా ఒక హీరోని చూసాం పునీత్ రాజ్ కుమార్ అంత నిజంగా అతని చనిపోయినాక అతని గొప్పతనం మన అందరికీ తెలిసింది అతని ఎందుకు మరి ఎలాంటి బ్యాగ్ మెడికల్ ఇష్యూస్ లేకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎందుకు అలా అదయ్యాడు అతను అంటే రెస్ట్ లేకుండా పని చేయడం వల్ల ఫుడ్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ మనం చెప్పుకున్నాం సో ఎప్పటికప్పుడు మనం చాలా చెక్ చేసుకుంటూ థ్యాంక్ యూ మానస చెక్ చేసుకుంటూ అదుపు పన్నది ఉందా కలిగే కలకు కలిగే వరకు ఎస్ కళలు కనాలి కలలని సాకారం చేసుకోవాలి కళలు కనండి కళలను సాకారం చేసుకోండి నిద్ర పోనివ్వని కళలు కనండి అని కలాం గారు చెప్పారు ఎస్ కనాలి నిద్ర పోనివ్వని కళలు కనాలి కానీ రియలిస్టిక్ కళలు కనాలి మన వల్ల అవుతుందా నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి అని కలగంటే నా వల్ల అవుతుందా అండి ఏదో జ్ఞానమండలిలో ఇంకో రెండు క్లాసులు చెప్పుకుంటా అని కలగంటే అవుతుంది ఇంకో న్యూట్రిషన్ కోర్స్ చేస్తా ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలి అంటే నేను చేయగలను సో రియలిస్టిక్ కళలు కనాలి అవి తీ అవి తీరే అంత కష్టపడాలి కానీ గొంతమ్మ కోరికలు పగటి కళలు కానీ మనం నిరాశ నిస్పృహులకి లోనైతే ద ఎండ్ ఆఫ్ ద డే బీపీ షుగర్ థైరాయిడ్ పిలువకున్నా వచ్చేస్తాయి కదా సో అండ్ మేలు కలు తిరిగి నది నడకలకు మరి మరి ఉరికి మది తల పులకం కదా సో మెలకల్ ఒక నది కదా ఎలా అయితే మెలకలు తిరుగుతూ వెళ్తుందో అంటే ఒక కొత్త ఉత్సాహంతో కొత్త ఒరువడితో ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ చూడాలి కొత్తగా ఇంకా నేర్చుకోవాలి ఇంకా కొత్త ధనాన్ని చూడాలి అని పరిగెత్తుతూ ఉంటుంది పరిగెత్తాలి అలా మనం కూడా పరిగెత్తాలి ఆశ అనేది మనకి బ్రతికిస్తుంది కానీ అదే ఆశ ఎక్కువైతే కదా చేటు సో మనకి దురాశ దుఃఖానికి చేటు అన్నారు ఎవరు అండి రేస్ చేశారు ప్లీజ్ లాస్ట్ కి మీ డౌట్స్ రాసి పెట్టుకోండి లాస్ట్ కి అడగండి నన్ను ఓకేనా మళ్ళీ నా ఫ్లో దెబ్బతింటది అయ్యా సో అలా అంటే ఆ మనం కోరికల్ని ఎలాంటి కోరికలు పెట్టుకోవాలి ఎలాంటి ఎఫర్ట్స్ మనం చెయ్యాలి అనేది మనం ఎప్పటికప్పుడు మనని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఎస్ నేను పెట్టుకున్న గోల్స్ టార్గెట్స్ కరెక్ట్ అయినా నేను చేయగలనా నా వల్ల అవుతాయా అని తరిచి చూసుకుంటూ గోల్స్ పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిందే తప్పదు కానీ వాటిని చేయగలనా రియలిస్టిక్గా ఉన్నాయా ప్రాక్టికల్గా అవి నిజమవుతాయా అని చెక్ చేసుకుంటూ ముందుకెళ్తే స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోగలుగుతాం సముద్రానికి అవతల మంచి చెడు త్రేతాయుగంలో రామునుడు రావణుడి కాలంలో మంచి చెడు ఒకే ఇంట్లో మంచి చెడు ఒకే ఇంట్లో ద్వాపర ద్వాపర యుగంలో కౌరవులు పాండవులు కదా అండ్ ఇప్పుడు కలియుగంలో మంచి చెడు ఒకే ఒంట్లో కదా సో ఏది మా ఇది కరెక్టేనా చెయ్యాలా చేస్తే ఎలా సమాజం ఏమంటుంది నేను చేసేది కరెక్ట్ ఇప్పుడు జ్ఞానమండలి క్లాసెస్ కని రోజు వెళ్తున్నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇవి ఇవి ఎంతసేపు జ్ఞానమండలి ఇది మంచి కానీ అక్కడ మనము ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టలేకపోతున్నామని ఒక టెన్షన్ మనలో ఉండిపోతూ ఉంటది ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉన్నా ఇప్పుడు నా నాకు నాకే ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ నేనేమన్నా ఎక్స్ట్రా స్ట్రెస్ కి లోన్ అవుతున్నానా ఇవన్నీ నా వల్ల అవుతాయా ఇలా రకరకాలు మన గోల్స్ మన లక్ష్యాలు మనం ఏర్పరచుకున్న వాటికి మనకి ఉక్కిరి అయిపోతూ ఉంటాం అవన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఎస్ కళలు కనాలి ఆ కళలని సాకారం చేసుకోవడానికి మన స్ట్రెస్ ని మేనేజ్ చేసుకుంటూ మన పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మా వారికి వంట మైండ్ పెట్టుకున్నానండి నేను నాకు పనులు తీరట్లేదు మార్నింగ్ ఒక యోగా క్లాస్ చెప్తాను అమెరికన్స్ కి ఈవినింగ్ ఒక యోగా క్లాస్ చెప్తాను ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా తాళం పెట్టేసి బయట స్కూల్ కి వెళ్ళిపోవాలి నాకు తిండి పెట్టేది నా ఉద్యోగం జాబ్ చేస్తావా నువ్వు స్కూల్కి వెళ్తావా అంటావు నువ్వు నాకు తిండి పెట్టేది నేను ఇంత కంఫర్ట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాను అంటే నా ఉద్యోగం వల్లే సో మరి నా జాబ్ కి నేను స్కూల్ గేట్ లోకి ఎంటర్ అయినా అంటే నేను ఒక సైకాలజిస్ట్ నేను ఒక యూట్యూబర్ కవిత తోలు తొండం ఏది లేదు మామూలు నేను నా పిల్లలకి నా విద్యార్థులకి నేను ఉపాధ్యాయురాలిని నాకు నా నా కన్న బిడ్డలు కూడా గుర్తురారండి నిజంగా చెప్తున్నాను అక్కడ ఉన్నంతసేపు వేరే లోకం నా క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ లో ఉంటది సైలెంట్ లోనే ఉంటది ఎంతో అయితే తప్పించి నేను మొబైల్ ఫోన్ తీయను ఎందుకంటే నా విధి నిర్వహణ అది నేను చెయ్యాలి వంద శాతం నేను న్యాయం చేయాలి నా ఉద్యోగం మళ్ళీ అక్కడ నుంచి బయట గేట్ దాటిన అంటే తీసుకుంటాను ఇక ఇప్పుడు చెప్ ఇప్పుడు ఎయిట్ థర్టీ మన నైన్ థర్టీ తర్వాత ఇంక ఈరోజు వీలైతే తీసుకుంటాను లేకపోతే లేదు మళ్ళీ నా జూమ్ సెషన్ పిల్లలకి చెప్పుకోవాల్సిందే సో మనం అపరిచితులం అవ్వాలి స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అంటే అపరిచితులం అవుతేనే ఇప్పుడు నేను ఇంట్లో ఉండి వంట చేస్తూ మళ్ళీ నేను నా జాబు నా యూట్యూబ్ నా ఇకత అంటే నా ఫ్యామిలీ లైఫ్ ని నేను సాటిస్ఫై చేయలేను ని సాటిస్ఫై చేయలేను సో ఎక్కడ ఉంటే ఏ కా గొడుగు అన్న సామెత ఉంది చూసారు అలా చేయాల్సిందే మనం అప్పుడే మనం స్ట్రెస్ కి గురికాం సో ఇంకా చెప్తాను మా ఇంట్లో నేను ఇవన్నీ చేయాలి వంట మనిషిని పెట్టుకున్నానండి వంట ఆమెను పెట్టుకుంటే మా వారు బక్కగా అయిపోయారు అప్పుడు తెలిసింది మా వారికి నేను నా వంట అంటే ఎంత ఇష్టము అని అనిసేపు కామెంట్ చేసేవాళ్ళు ఇది ఇలా ఉంది అది అలా ఉంది ఏవండి నాకు వంట ఆమెను పెట్టుకుంటే నా విలువ ఏందో మీకు తెలిసింది మీ విలువ ఏందో నాకు అర్థమైంది అంటే బా మా ఆయనకి నా వంటే ఇష్టము అని చెప్పేసి ఇంకా ప్రే ప్రేమగా ఇంకా ఓపిక్గా చేయడం నేర్చుకున్నాను నేను అని సో ఎన్ని పనులున్నా అదొక అదొక ఆనందం అయిపోయింది అనమాట ఓకే నేనే వంట చేయాలి మా నా పిల్లలకి మా ఆయనకి నేను వంట చేస్తేనే నచ్చుద్ది ఇంకా నేను ప్రేమగా చేయాలి అన్న విషయం అర్థమైంది వంట మనిషిని వన్ మంత్ పెట్టుకుంటేనే సో అన్ని ఇవి పనులు చేయాలి అన్ని చేయాలి మరి ఎలా అంటే వి హ్యావ్ టు మేనేజ్ ద స్ట్రెస్ దాని కొరకి నేను మీకు చిన్న చిన్న టెక్నిక్ లు చెప్తూ వెళ్తాను పాత వాళ్ళకి ఆల్రెడీ కొన్ని తెలుసు కొన్ని కలుపుకుంటూ వెళ్తాను సో పాజిటివ్ థింకింగ్ ని అలవచ్చుకోవడం పాజిటివ్ థింకింగ్ ఒక రిజర్వ్ వాయర్ లాంటిదండి సో ఇంట్లోనే ఫస్ట్ బయట పక్కన పెడదాం ప్రొద్దున లేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ నుండి స్టార్ట్ చేద్దాం ఇంత మా ఇంట్లో ఇప్పటికీ మా ఇంట్లో ఫ్యాన్ వేయండి అంటే మా వారు ఉన్న నాలుగు స్విచ్లు వేస్తారు ఎవ్రీ టైం ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకి అబ్బా ఎన్నిసార్లు చెప్పాలండి ఫ్యాన్ వేయమంటే నాలుగు నాలుగు సిచ్చులు వేసి ఐదో సిచ్ నువ్వు కరెక్ట్ వేస్తావు కరెక్ట్ చేస్తావని చెప్పేసి ఎప్పుడు అండి ఎప్పుడు గొడవే సిర్చుల దగ్గర ఇంకా ఈ సైకాలజీ వంట పట్టించుకొని నేను క్లాసులు చెప్తూ ఉంటే అప్పుడు కవి నువ్వు మీ ఆయన మీద ఎంత లేస్తున్నవే ఊరుకోవచ్చు కదా నువ్వు చెప్పినవని ఆయన ఏమన్నా మారుతున్నారా ఆయనకి మరి ఆయన ఆయనకి ఫుల్ నాలెడ్జ్ బయట మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటే అలా అబ్బురంగా ఎలా చూస్తూ కూర్చోవాల్సిందే నాకు పది రూపాయల లెక్క కూడా నేను చూసుకోను ఏ కూరగాయలు తెలియదు ఏ వంట సామాన్ తెలియదు అన్ని తనే తీసుకొస్తారు ఎన్ని కిరాయిలు వస్తున్నాయో తెలీదు మేమెంత ఖర్చు పెడుతున్నామో తెలీదు ఎక్కడ ఏం కొంటున్నారో తెలీదు ఎంత జీతమో తెలియదు నాకు ఎంత బేసిక్ పేనో కూడా నాకు తెలియదు జస్ట్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఫైనాన్షియల్ విషయాలు ఏవి నాకు తెలియదు మరి నీకు నాకు వెయ్యి రూపాయలు చేతిలో పెడితే ఖర్చు పెట్టడం నాకు కష్టం నాకు భయం నేను డబ్బులు లెక్క అస్సలు చూసుకుని మరి నువ్వు ఆయన ఈయన అన్ని చేస్తారు కదా ఫ్యాన్స్ ఇచ్చి తెలియకపోతే నీకు ఎందుకు అంత ఇది అని అనుకున్నప్పటి నుంచి నేను చాలా రిలాక్స్డ్ గా ఉన్నానండి నో ఎడ్రినలిన్ నో కార్టిజాల్ నేను పేపర్ చదువుతానా పేపర్ చదివి ఈడ పెడతాను సోఫా మీద మా ఆయన వస్తారు ఎన్నిసార్లు చెప్పాలి పేపర్ తీసి అక్కడ పెట్టమని ప్రతిసారి ఆయన అనడం అవును నేను పేపర్ నాకు ఇట్లా అక్కడ ఎక్కడుంటే అక్కడ పెడితేనే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ వసుంధర పేపర్ తీసుకొని చదవడం నాకు ఆనందం నేను ఇట్లే పెడతా అని నేను ఆయన మారరు మరి నేను మారచ్చు కదా ఒక చిన్న స్మైల్ ఇచ్చి సరే అండి అని అంటే ఎంత హ్యాపీగా ఉంది లైఫ్ ఇప్పుడు కదా సో వి కాంట్ చేంజ్ అదర్స్ వి కాన్ చేంజ్ అదర్స్ బట్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్ దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ మనని మనం మార్చుకో అవతల వ్యక్తిని మనం మార్చలేమండి అవతల ని మనం మార్చలేము బస్సు మన కోసం ముందు రమ్మంటే రాదు మనం ఐదు నిమిషాలు బస్సు కోసం ముందు వెళ్ళొచ్చు ఒక్కొక్కరు బస్ స్టాప్ లో పరిగెత్తుతుంటారండి బస్సు కోసం ఒక్క ఐదు నిమిషాల ముందు ముందు రెడీ అయిపోవచ్చు కదా ఇంకెక్కడన్నా టైం కట్ డౌన్ చేయండి వాట్సాప్ చూడడం తగ్గిచ్చేసేయండి యూట్యూబ్ చూడడం తగ్గించేసేయండి ఆ లాస్ట్ మూమెంట్ లో నెక్ ఆఫ్ ద మూమెంట్ ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాలి చక్కగా రెడీ అయిపోయి బస్ స్టాప్ కు ముందు వెళ్తే ఆనందం ఎంత హ్యాపీగా ఉంటది ఎంత ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఇవన్నీ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అండి ఒకప్పుడు ఆదర బాధ్ర లాస్ట్ మూమెంట్ లో తాళం వేసేటప్పుడు గీజర్ బంద్ చేయక ఇటు తాళు పెట్టి ఇటు చూసి అది చూసి రకరకాల టెన్షన్ పడేదాన్ని ఇప్పుడు ఫుల్ హ్యాపీ దాస్ ఫుల్ క్లారిటీ మెంటల్ క్లారిటీ నాలుగున్నరకి లేచిన ఏ మాత్రం అలసట ఉండదండి అది ఫిజికల్ స్టెబిలిటీ అండ్ మెంటల్ స్టెబిలిటీ కంపల్సరీ యోగా చేయని దినం ఉండదు డైట్ పాటించని దినం ఉండదు రోజు ఉండదు సో ఆ మెంటల్ క్లారిటీ రావాలి అంటే మనం యోగా అండ్ జ్ఞాన మండలి ఇస్ ద రైట్ ప్లేస్ ఇలాంటి ప్రాక్టీస్ అనేది రైట్ ప్లేస్ మనకి నైట్ మెంటల్ స్టెబిలిటీకి చెప్తున్నారు మార్నింగ్ ఫిజికల్ స్టెబిలిటీకి చెప్తున్నారు యా ఇలాంటి వర్ల్డ్ కబుర్లు మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే యూ కెన్ విజిట్ మై ఛానల్ కవీస్ మ్యాజిక్ వరల్డ్ అండ్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని అండ్ మీ వాళ్ళందరితో షేర్ చేయండి ఐ విల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే ఎవ్రీ టైమ్ నేను ఇలా క్లాసెస్ తీసుకోలేను కదా డైరెక్ట్ గా మీరు వంట చేస్తునో జర్నీ చేస్తునో కూడా నా ముచ్చట్లు కబుర్లు వినొచ్చు మీ వాళ్ళందరితో షేర్ చేయొచ్చు ఓకేనా అండి సో పాజిటివ్ థింకింగ్ ని అలవర్చుకోవడం బయటకెళ్ళి మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక కాస్త చిరాకు పడ్డారేమో అనుకోండి మనము అతను అతను చిరాకు పడ్డాడని మనము చిరాకు పడ్డాం అనుకోండి పాపం ఆయనకి స్ట్రెస్ బస్టర్ ఇల్లు అనేది వైఫ్ అనేది కోప పాపం పని ఒత్తిడి ఏదో కోపంలో ఉండి అన్నారేమో అని మనం కొంచెం సైలెంట్ అయితే అసలు గొడవలే ఉండవు లైలమ్మ గారి కోసం బిందెల కథ చెప్తాను లాస్ట్ టైం ప్రామిస్ చేశాను బిందెల కథ సో ఒక ఎండాకాలం అండి ఒక జంట మండు టెండలు మధ్యాహ్నం వాళ్ళు ఆ ఊర్లో మిషన్ భగీరథ లేదు ఇంకా పైప్ లైన్ వేయలేదు తవి పెట్టిండ్రు ఇంకా కాలువలు పడ్డాయి కానీ పైపులు పడలేదు ఆ ఊర్లో మా ఇంటి ఉంది మిషన్ భగీరథ తవి సంవత్సరం అయింది ఇంకా పైప్ లైన్ పడలేదండి సో అలా వాళ్ళ ఊర్లో వాటర్ స్కేర్సిటీ చాలా ఉంది వాటర్ స్కేర్ సిటీ ఉంటే వాళ్ళకి మంచి నీళ్ళకి తెచ్చుకోవాలి ఎక్కడికో పోయి ఉప్పు నీళ్లు కూడా తెచ్చుకోవాలండి యా సో ఆవిడ మధ్యాహ్నం పోయి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంట ఆవిడ మా అతను బయటికి వెళ్తాడు పని చేసుకొని ఒకటి ఇంటికి వచ్చే టైంకి ఈ అమ్మాయి ఏం చేస్తుంది నీళ్లు తీసుకొచ్చి పాపం తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ బిందెని అలసిపోయి చెమటలు పట్టి చక్కెర వచ్చినట్టు అయ్యి ఆ బిందెని గల్మల పెట్టింది కడపకాడ మీరేమంటారు గల్మలని అంటారా కడపకాడ మేమైతే కడపకాడ పెట్టింది డ పెట్టిన తర్వాత ఈయన వచ్చాడు ఆయన కూడా పాప మలిసిపోయి వచ్చాడు పని చేసి చేసి కళ్ళు బయర్లు గమ్మినాయి మనం ఎండలో నుంచి వచ్చినప్పుడు చీ వెల్ లోపలికి రాగానే కళ్ళు కొంచెం చీకటి వచ్చినట్టు అయితే కదండి సో కళ్ళు చీకటి వచ్చినట్టయి చూసుకోకుండా బిందెని తన్నాడు బిందెని తన్నగానే మీరేమంటారండి నాకు చెప్పు మెసేజ్లు చేయండి టక్కా టా టాకా బిందెని తన్నిండ్రు మీరు ఆ ప్లేస్ లో ఉండి బిందెని తంతే ఏమంటారు ఎస్ ప్లీజ్ ఆన్సర్స్ ప్లీజ్ బిందెని మీరే గనక తన్నినట్లయితే ఏమంటారు యా సో బిందెని తంతే నేనైతే ఇంతకు ముందు కళ్ళు కనిపిస్తలేవా ఇక్కడనే పెడతారా కళ్ళు పోయినాయా ఓ మై గాడ్ ఎవరు పెట్టిండ్రు వెరీ గుడ్ హో ఇక్కడైనా పెట్టేది బుద్దిందా ఇలా రకరకాల మాటలు ఆయన పాప మావిడ వంట చేసి పిన్ గ్యాస్ గడిగి పిలాన్లకు లంచ్ బాక్సులు పెట్టి ఆ ఊరవతలు పోయి ఊరవతలున్న బైకాన్ నుంచి బోరింగ్ కొట్టి 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 నీళ్లు తీసుకొచ్చిందండి ఈయన కాస్తా తెచ్చిన నీళ్లు వార ఓసిండు ఆమెకి ఎంత చిరత్తుకు రావాలి నువ్వు ఒక్కనాడన్న నీళ్లు తెస్తావా నేను కష్టపడి నీళ్లు మోసుకొత్తా అంటే ఇంకా తన్నింది గాక ఇక్కడెవరు పెట్టిండ్రండి తావు అని చెప్పేసి గట్టిగా కయ్య కయ్య లేచిండీ ఆయన ఏమవుకున్నాడా నువ్వు ఇక్కడ జా తో పోయే తోవల పెట్టింది గాక ఇంకా నన్నే అంటున్నావా అసలు పెట్టుడు నీది తప్పు ఇక్కడ ఎందుకు పెట్టినో ఇంకా కొంచెం గట్రా ఇంట్లో పోయి పెడితేంది గల్మల్నే పెట్టాలా అవును పెడతా నేను ఇక్కడనే పెడతా నా ఇష్టం మోసుకొచ్చింది నేను నిన్న నేను ఈయన పెడతా అంటే అవును నేను తంత ఇద్దరు కొట్టుకొని లాస్ట్ కి తిట్టుకొని తిట్టుకొని కొట్టుకునే స్థాయికి వచ్చిన తర్వాత అసలు నీకు బుద్ధి లేదే నిన్ను కాదే నిన్ను పెంచిన మీ అవ్వయ్య నాలే నువ్వు నన్నేమన్నాను మా అమ్మ నాన్ననంటే మాత్రం ఊరుకునేది లేదు సో అట్లా గొడవ పెరిగి పెరిగి ఈ అమ్మాయి మా అమ్మ నాన్నని అంటావా ఉండు నేను చెప్తా నేను లేకపోతే ఒక్క నిమిషం నీ గడవది కానీ బాగా మాటలు అంటున్నావు మా అమ్మ నాన్న ఇంటికి పోతా అని చెప్పేసి బట్టలు సర్దుకొని తల్లిగారింటికి వెళ్ళిపోతుంది అప్పుడు అర్థమవుతుంది ఈయనకి అయ్యో దేవుడా దీన్ని ఎందుకు దిడి తిని నేను అని చెప్పేసి పక్కింటి వాళ్ళకి టైం పాస్ అవును ఏ అందరు చోద్యం చూసేవాళ్లే టైం పాస్ చూసేవాళ్ళే కానీ అయ్యో ఎందుకయ్యా అట్లన్ను నీ భార్యను అట్లంటవా అని ఎవరు సంధాయించరు ఏం మా పాపం పోయిపోయి వచ్చిన భర్తను అట్లంటవా అని అనరు చోద్యం చూసి ఇంకా వాళ్ళ గొడవని అయ్యేలాగా చేస్తారు సో అది ఇదే కథ ఇంకోలాగా చూద్దాం ఇంకో పార్శ్వం చూద్దాం ఇంకో కోణంలో చూద్దాం ఆయన వచ్చి పాపం బిందెని తన్నగానే అయ్యో బంగారం నేను చూసుకోలేదే నేను తన్నేసాను అంటే అయ్యో అండి ఎందుకండి అంత ఫీల్ అవుతారు మీరు కావాలని తన్నిరా మీకు మాత్రం బిందెని తన్నాలనుంటదా నీళ్ళు బార ఉంటదా అయ్యో అట్లాగా అదే నువ్వు కష్టపడి తెచ్చినావు కదండి పదం నేను కూడా వస్తా నీతో పాటు అన్నం తిన్నాక రెండు బిందెలు మోసిపోతా అంటే వద్దండి మీరు ఎందుకండి ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని నేనే కదా నేను చేసుకుంటాను మీరు పొద్దున్న కష్టపడతారు నేను కాసేపు ఓ సీరియల్ చూసినాక మల్ల రెండు బిందెలు తెచ్చుకుంటా మల్ల కార్తీక దీపం అయినాక మళ్ళీ రెండు బిందలు తెచ్చుకుంటా అని చెప్పేసి కళ్యాణ వైభోగమైనా ఇంకో రెండు బిందెలు తెచ్చుకుంటా మీరు ఎందుకండి కష్టపడతారని చెప్పేసి ఇద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా ఆవిడ పక్కన కూర్చొని వేడివేడి అన్నం పప్చారు చేసి పెడితే ఆయన తింటూ ఉంటే ఎంత బాగుండేది ఈ జంట అదే జంట పరిస్థితులు మనం పరిస్థితుల్ని మార్చలేకపోవచ్చు కానీ మనల్ని మనం మార్చుకోవచ్చు కదండి మార్చుకోగలుగుతాం కదా ఎస్ కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉండాలి ఇయ్యా సో భార్యాభర్తల గొడవల మధ్య జోక్యం చేసుకోవద్దని చెప్పేసి శ్రీనివాస్ ముక్త శ్రీనివాస్ గారు పక్కింటి వాళ్ళకి సలహాలు ఇవ్వరన్నమాట వండర్ఫుల్ అండి ఉమాదేవి గారు పాజిటివ్ గా ఆలోచిస్తే గొడవలు రావు అంతే కదండి సో నాటకాలు నాటికల్ని కూడా వాడేసారు యా మరి అంతే కదండి మీకు బోరు కొట్టకుండా ఉండాలంటే నేను నాటక నాటికలు కూడా చేయాలి కదండి దుర్గా గారు సో అండ్ మనిషి పక్షిలా ఎగరగలుగుతున్నాడు చేపలా ఈదగలుగుతున్నాడు కదా కానీ మనిషి మనిషిలాగా ఉండలేకపోతున్నాడు ఐ రైట్ ఆర్ నాట్ కదా సో మై డియర్ ఫ్రెండ్స్ మనిషి మనిషిలాగా ఉండాలి అంటే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలగాలి భావోద్వేగాలని ఎంత కంట్రోల్ చేసుకుంటే అమ్మే కదా అని ఊరికే గోపడితే పిల్లలు ఊరుకుంటారా అండి ఆ అమ్మ మీద కూడా ప్రేమ తగ్గిపోతుంది భార్యే కదా అని ఊరికే ఎవరిని హక్కుగా తీసుకోవద్దండి ఏ రిలేషన్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా ఎవరి ప్లేస్ వాళ్ళకి ఎవరి స్పేస్ వాళ్ళకే సైకాలజీలో ఒకటి అంటామండి బబుల్ స్పేస్ అంటాం మేడం బబుల్ స్పేస్ ఏ ఎవరి స్పేస్ వాళ్ళదే ఇప్పుడు మా వారు ఉన్నారు నేను క్లాస్ తీసుకుంటాను అంటే అసలు ఏమి అనరు ఇంకా ఈ పొయిపోయి అలసిపోయి వచ్చినావు ఆరున్నరకి ఇంటికి వచ్చినవు యోగా క్లాస్ అయిపోయింది బయటికి పోవాలి ఇంట్లో మళ్ళీ పొద్దునకి చిక్కుడుకాయ ఒలిసి పెట్టుకోవాలి పొద్దున్న చిక్కుడుకాయ కుడుములు ఆర్డర్ చేశారు చిక్కుడుకాయ కుడుములు చేయాలి అన్నం చేయాలి ఇప్పుడు అరకలు రానబెట్టుకొని వాటిని ఆరబెట్టాలి పొద్దున వేంపుకోవాలి ఇన్ని పనులు ఉన్నాయి కదా మళ్ళీ గంట గంటన్నర క్లాస్ అవసరమా జ్ఞానమండలి వాళ్ళందరికీ నువ్వు తెలిసిందే కదా నువ్వు నువ్వు అస్సలు అప్పుడు కలగజేసుకో నా స్పేస్ నాకు ఇచ్చేస్తారు తన స్పేస్ నేను తనకిస్తాను అప్పుడు గొడవలే ఉండవు కదండి తనకి తెలుసు కవితకి ఏది అవసరమో తన చేసుకుంటది నాకు తెలుసు అజయ్కి ఏది అవసరమో తను చేసుకుంటారు సో ఇప్పుడు నా ప్రైవసీకి తను టైం ఇస్తున్నాడు తన ప్రైవసీకి నేను ఇస్తున్నాను తనకు తనకు నచ్చిన పని తను చేసుకుంటాడు ఏంటండి ఊరికే మీరే ఊ ఏ మన ఇంటి కాక ఇంకేదో చేస్తారు తను క్లాసెస్ తీసుకుంటారు పిల్లలకి ఒక్కరున్నా కూడా జూమ్ క్లాస్ తీసుకొని మ్యాథ్స్ చెప్తారు వాళ్ళ స్కూల్ పిల్లలకి తీసుకొని అది ఇష్టం తను చేసుకొని తప్పే ఉంది నేను ఇలా క్లాసెస్ తీసుకుంటాను క్లయింట్స్ వస్తుంటారు నన్ను తను పట్టించుకోరు నేను తనని పట్టించుకోను సో అప్పుడు గొడవలు అనేవి కావు ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి మన లైఫ్ లో కదా సో ఎవరి ప్రైవసీ ఎవరి బబుల్ స్పేస్ ని వాళ్ళకి ఇస్తూనే ఒకరి ఇష్టాలని ఇంకొకరు గౌరవిస్తూ విలువ ఇస్తూ మనం వెళ్తే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కావు భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉంటే పిల్లలు అంత బాగా వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేసుకోగలుగుతారు పిల్లలకి ఇలా ఉండండి అని మనం చెప్పక్కర్లేదండి మనని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఇంకొక చిన్న కథ చెప్తా యా సో పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి అనడానికి ఈ చెక్క గిన్నె కథ అండి ఏదో బ్యాచ్ లో చెప్పాను నేను చెక్క గిన్నె సో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు చాలా అన్యోన్యంగా ఉంటారు వాళ్ళకు ఒక నాలుగేండ్ల బాబు ఆ బాబుని చాలా ప్రేమగా చూసుకుంటది హస్బెండ్ ని చాలా ప్రేమగా చూసుకుంటది ఒక్కడే కొడుకు ఆమె హస్బెండ్ వాళ్ళ అత్తయ్య మామే పల్లెటూరులో ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి పండక్ వెళ్ళడం ఆ ఒక్క పూట ఉండడం కోడలమ్మకి ఏం కష్టం కాదు హ్యాపీగా పోయినప్పుడల్లా అత్తగారే వంట చేసి పెడతారు కాబట్టి ఎన్నడూ సమస్యలని పని దగ్గరే కదా మనకు వచ్చేది సో ఆవిడెప్పుడు ఈ మాకు పని చెప్పలేదు ఆవిడే చేసి పెట్టే వాళ్ళు హ్యాపీగా గడిచిపోతుంది వాళ్ళ కుటుంబం ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు పాపం ఏదో అనారోగ్యం వల్ల చనిపోతారు చనిపోతే ఇంకా పల్లెటూరులో ఉండలే ఒక్కడే వాళ్ళ మామయ్య గారు ఎలా ఉంటాడు ఆయన కొంచెం ఏజ్డ్ అయిపోతాడు కొంచెం పార్కింగ్ సెన్స్ జబ్బు వస్తుంది ఇట్లా ఇట్లా చేతులు వణుకుతూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లం వస్తుంది ఇంకా ఒకడే కొడుకు కాబట్టి తప్పక ఇష్టం ఉన్నా లేకున్నా తీసుకొచ్చేస్తారనమాట వీళ్ళ దగ్గరే ఉంచుకుంటారు ఆయనకి ప్రొద్దున ఏడున్నర కల్లా చక్కగా వేడి వేడి కాఫీ చేసి ఇచ్చేది భార్య ఈ కోడలి పిల్ల ఇంటి దాకా లేవదు ఎనిమిదింటికి లేసి ఎనిమిదిన్నర కల్లా అరగంటలో అన్ని టకటక టూ మినిట్స్ మ్యాగీ చేసి బాక్స్ లో పెట్టి పిల్లోడిని బస్ ఎక్కిచ్చి హడావుడిగా హస్బెండ్ కి ఏదో చేసి పెట్టేసి ఏదో కుక్కు తిన్నాం కాదు కుక్కుపోవడం హడావుడి హడావుడిగా కుక్కుని ఇటు షూ వేసుకుంటూ ఇటు ఫోన్ పట్టుకొని ఆ ఫోన్ కింద పడుతుంది ఆ బా చేతిలో గ్లాస్ కింద పడుతుంది అటు బస్ వచ్చేస్తుంది ఇంత టెన్షన్ టెన్షన్ లైఫ్ ఈ ఈయనకి ఇదంతా నచ్చదు కానీ ఏమి అనలేడు కదా మామగారు ఏదీ అనలేరు సో ఈ ఈయనని ఎప్పుడో వాళ్ళందరూ వెళ్ళిపోయినాక అప్పుడు ఇలా ఆయన కళ్ళల్లో ఒత్తులేసుకొని కోడలి పిల్లలు ఎప్పుడు కాఫీ ఇస్తుందా అని కూర్చోవడం ఓ రోజు ఇస్తుంది ఓ రోజు ఇయ్యదు ఓ రోజు పెడుతుంది ఎప్పుడో చల్లారిపోయినా టిఫిన్ పెట్టడం చల్లారిపోయినాక భోజనాలు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటది నోరెత్తి అడగలేడు స్కూల్ నుండి వచ్చాక బాబు తాతయ్య గారితో ఆడుకుంటూ చక్కగా తాతయ్య గారు తాత క కథలు చెప్తే వినాలని పది నిమిషాలు కూడా ఉండని తాత దగ్గర ఎప్పుడు కబుర్లైనా హోంవర్క్ ఎవరు చేయాలి నీ చదువు వెనుకబడిపోతుందని ఆ పిల్లోడిని ఉండనీయదు ఇంకా కొడుకు మాట్లాడతాడా అంటే కొడుకు వచ్చేది ఎప్పుడో పదిన్నర పదకొండింటికి ఆ సాఫ్ట్వేర్ జాబులు హోడలి పిల్ల మాట్లాడుతుందా అంటే ఎంతసేపు సీరియల్లు కిట్టి పార్టీలు లేడీస్ క్లబ్ లు ఇదే జరుగుతూ ఉంటది సో ఈ క్రమంలో ఒక రోజు పండగ వస్తుంది పాయసం చేస్తుంది కోడలిపిల్ల ఈయనకి పాయసం వేడి వేడిగా తినడం ఇష్టం ఈ పిల్లోడికి అర్థం కాదు చిన్న బాబుకి అమ్మ నాతో బాగుంటుంది నాన్నతో బాగుంటుంది తాతయ్యని ఎందుకు కసురుకుంటది తాతయ్యకి ఎందుకు టైంకి ఫుడ్ పెట్టదు వేడి వేడిగా తాతయ్యకి ఇష్టం కదా ఎందుకు పెట్టదు కానీ అడగలేని నిస్సహాయత ఏమన్నా అడిగితే నీకెందుకు చిన్న పిల్లాడివి నువ్వో రూమ్ లో కూర్చో చదువుకోపో రాసుకోపో అని తిట్టేది వాళ్ళమ్మ సో ఆ రోజు పాయసం చేసిందండి ఇంకేమో వేడిగా తినాలని కోరిక వాళ్ళంతా తిన్నారు ఆయన వాళ్ళ కొడుకు కనీసం నానా తింటావా అని ఎన్నడూ అడిగింది లేదు నాన్నకు పెట్టావా అని కూడా అడిగింది లేదు ఎందుకంటే ఆయన ఆయనే చూసుకోలేనంత బిజీ డబ్బు సంపాదించాలి లక్షల జీతాలు కావాలి ఆయన వెళ్ళిపోతాడు మనవడు హోంవర్క్ చేసుకుందాం అని రూమ్ లోకి వెళ్తాడు కోడలి పిల్ల కూడా రూమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ పర్సనల్ టీవీలు హాల్లో ఒక టీవీ గాక బెడ్రూముల్లో కూడా టీవీ సో ఐపాడ్లు టీవీ చూసుకుంటూ ఉంటది ఈయన పాపం ఆ చేతులు వణుకుతూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాయసం తీసుకొని తిందామని అక్కడే ఒక గాజు గిన్నె ఉంటదండి గాజు గిన్నె తీసుకొని పాయసం పెట్టుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని తిందామంటే ఆ గిన్నె కాస్త వేడిగా ఉంటది ఆల్రెడీ ఈయనకి వణుకుడు చేతులు వణుకే ప్రాబ్లం ఉంది కదా బల్లున ఎత్తేస్తాడు జారిపోతది చేతుల్లోంచి జారిపోగానే బల్లున శబ్దం ఒక్కసారి పరిగెత్తుకొని వచ్చేస్తారు అటు బాబు వస్తాడు తల్లి వస్తుంది ఒక్కటే డైలాగ్ అంటదండి పాయసం తినకపోతే చచ్చిపోతావా నేను పెట్టేదాకా ఆగవా ఆ ముసలానికి ఏం మాట్లాడాలో ఏ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఆయన బాధని అని కూడా అర్థం కాదు నిస్సహాయత కళ్ళల్లో నిస్సహాయత ఆ పిల్లోడు తాతను చూస్తుంటాడు అమ్మను చూస్తుంటాడు తాతను చూస్తుంటాడు అమ్మను చూస్తుంటాడు ఎందుకు ఇలా ఎందుకు ఇలా బాబుకి అర్థం కాదు అమ్మ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది అమ్మ ప్రాబ్లం ఏంటి అసలు తాతయ్య ప్రాబ్లమా అమ్మకి నా అమ్మకి తాతయ్య ప్రాబ్లమా తాతయ్యకి అమ్మ ప్రాబ్లమా ఏంటి అర్థం కాదు ఆ చిన్న గుండెకి చిన్న మనసుకి అలాగే సైలెంట్ గా పోయి రూమ్ లో కూర్చుంటాడు వన్ టూ అవర్స్ అయిన తర్వాత ఇవిడ ఏం చేస్తున్నాడు కొడుకు అని వెళ్ళేసరికి బాబు ఒక చెక్కని పట్టుకొని చెక్కుతూ ఉంటాడండి ఏం చేస్తున్నావు బేటా అంటే అమ్మా రేపు పెద్దగైనాక నువ్వు తాతయ్య ఎంత అవుతావు కదా అప్పుడు నువ్వు గిన్నె ఎత్తేస్తే పగిలిపోతే నువ్వు తిట్టావు కదా ఈరోజు రోజు తాతయ్యని అట్లా గిన్నె పగిలిపోకుండా ఉండడానికి చెక్క గిన్నెని తయారు చేస్తున్నా నేను అప్పుడు అర్థం అవుతదండి ఆ అమ్మాయికి నేనేం నేర్పిస్తున్నా నా కొడుకుకి అప్పుడు అర్థం అవుతుంది నేనేం చే ఫ్యూచర్ లో నన్ను ఎలా చూసుకోవాలో నేను నేర్పిస్తున్నాను నా కొడుకుకి ఇంకా ఆ రోజు బాబుని దగ్గర తీసుకొని వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మామయ్య నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా ఆయనకి కూతుర్లు లేని లోటు తీరుస్తుందండి ఆవిడ సో మనం చెప్ మనం ఎన్నో విషయాలు నేర్పిస్తాం బాబు ఇలా ఉండు అని చెప్పే అవసరం లేదు మన పిల్లలకి చాలా విషయాలు మనం ఆ మన ఆ చేతలతో మనం నేర్పిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాట్ యా సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ మనం మన పాజిటివిటీనే మనని లైఫ్ ని సేవ్ చేస్తుంది మన ఆలోచన విధానం మనం అవతల వ్యక్తిని మార్చలేము గుర్తు పెట్టుకోండి ఎప్పుడు మార్చలేము మనల్ని మనం మార్చుకోగలుగుతాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోలేం కానీ పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం మన ప్రవర్తనని మార్చుకోగలుగుతాం కదా సో ఇది మనకి రిగార్డింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సో అప్పటి నుంచి ఆ వాళ్ళ ఇంట్లో అసలు స్ట్రెస్ అనేదే లేకుండా అయిపోతుందండి ఆవిడ ఒక్కటి చేంజ్ కాగానే వాళ్ళ కుటుంబంలో ఆనందాల హరివిల్లు అనేది ఏర్పడుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ వాట్ ఇస్ ద టైం నో నైన్ థర్టీ నైన్ ట్వంటీ అవుతుంది సో చెప్పాం కదా ఇలాంటి చాలా స్టోరీస్ ఇన్సైడ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి మన లోపల మనలో మన ని ఏ విధంగా మార్చుకోగలుగుతాము అనే దాని మీద నేను చాలా స్టోరీస్ చెప్తుంటాను ఒకటి నేను దుర్గాకి షేర్ చేస్తాను దుర్గా లో షేర్ చేస్తుంది ప్లీజ్ వాచ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్ వన్స్ సో చివరిగా నేను ఒక సాంగ్ తో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం అంటే అలుపు అనేది లేకుండా పని చేయడం అవసరమే కానీ ఆ అల్ అలుపు లేకుండా చేసే క్రమంలో మనం స్ట్రెస్ కి లోన్ కావద్దు మనందరి లక్ష్యం ముఖ్యంగా మండలిలో జాయిన్ అయ్యాము అంటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నేనైతే మందులు లేని జీవితం మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎందుకంటే నేను క్రానిక్ ఆర్థ్రైటిక్ సఫరర్ అండి నా దగ్గర ఇంత బుక్ ఉండేదండి ఇంత ఫైల్ ఉండేది ఇంత ఫైల్ నేను మోసుకొని తిరిగేది కేర్ హాస్పిటల్స్ ప్లస్ ఏంటండి యశోద చాలా హాస్పిటల్స్ తిరిగి 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 ఎన్ని మందులు స్టిరాయిడ్స్ వాడి వాడి చాలా లావ్ అయిపోయి ఆ నీ పెయిన్స్ జాయింట్ మొత్తం జాయింట్ పెయిన్స్ అండి నాకు సో మందులు వాడి వాడి నా గ్యాస్ట్రో ఇంటస్టైన్ కి మొత్తం చిన్న చిన్న అల్సర్స్ లాగా పు నోటి కురుపుల్లాగా వాటర్ తాగితే కూడా పడలేదు సో అప్పుడు నేను మెడిసిన్ మానేసి యోగా జర్నీలోకి వచ్చేసాను అప్పటి నుంచి ఇప్పుడు ఓన్లీ కాల్షియం టాబ్లెట్స్ మాత్రమే వాడతాను అవి కూడా ఈ మధ్య డే బై డే వేసుకుంటున్నాను ఆ రియల్లీ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు నేను చాలా లావుగా చాలా ఏజ్డ్గా ఆ మొత్తం రింకిల్స్ వచ్చి జుట్టు ఓడిపోయి పీసీఓడి ప్రాబ్లం వచ్చి వెయిట్ గెయిన్ అయ్యి అసలు చాలా డిఫరెంట్ గా అయిపోయినానండి బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ జర్నీ యోగా జర్నీ ఇప్పుడు నా పిల్లల్ని పక్క నిలబెడితే అసలు ఎవరు నమ్మరు అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వీ కెన్ రివర్స్ అవర్ ఏజ్ వి కెన్ రివర్స్ అవర్ ఆ ఏమంటాము ఆర్థ్రైటిస్ వి కెన్ రివర్స్ అవర్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ యోగా కి అండ్ ఫుడ్ కి ఒక్క యోగా మాత్రమే చేస్తే సరిపోదండి యాజ్ ఏ డైటీషియన్ గా కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఫుడ్ ఈజ్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది మనం ఫుడ్ని తినాల్సిన రీతిలో తింటే యోగా మనకి వంద శాతం హెల్ప్ చేస్తుంది మనం ఫుడ్ పాటించకుండా యోగా చేసి యోగాని బ్లేమ్ చేయొద్దు దయచేసి సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీట మనందరి లక్ష్యం ఆరోగ్యం కదా సో కోట్లు సంపాదించినా కూడా వేస్టే అని మొన్న మనకి కోవిడ్ చాలా పెద్ద గుణపాఠం నేర్పించింది డబ్బులే ఉంటే ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు అనుకుంటే చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా చనిపోయారు కదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఆరోగ్యం అన్ అనేది మనందరి లక్ష్యం కాబట్టి నేను ఈ సాంగ్ తో ఏం చేస్తాను నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కల్లెదురుగా నిలుచున్నది నువ్వే కదా ప్రయత్నమా నువ్వు గమ్యమా చెప్పవే సంకల్పమా నీ తొలిసారిగా కలగన్నది నా ఆరోగ్యాన్ని నా ఫిజికల్ ఫిట్నెస్ ని నా మెంటల్ ఫిట్నెస్ ని మా పెంట్ హౌస్ ని కూడా ఖాళీ చేయించి నేను ఫిట్నెస్ సెంటర్ పెట్టుకున్నానండి డెబ్బై వేల ఈఎంఐ కట్టుకుంటూ కూడా ఫైవ్ థౌజండ్ రెంట్ ని సాక్రిఫైస్ చేసి పర్సనల్ ఫిట్నెస్ సెంటర్ ని పెట్టుకున్నాను నేను అంటే ఐఎమ్ గివింగ్ ద అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు మై హెల్త్ నేను హెల్దీగా ఉంటే నా కుటుంబం హెల్దీగా ఉంటది నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి యోగా చేస్తే ఆటోమేటిక్గా మా హస్బెండ్ నా పిల్లలు కూడా నన్ను చూసి నా పెద్ద కొడుకు కూడా బీటెక్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు రిషికేష్ లో ఏరియల్ యోగా హతా యోగా నేర్చుకొని వచ్చాడు సో రియల్లీ హీస్ డూయింగ్ గ్రేట్ చాలా బాగా చేస్తున్నాడు వన్ టూ మంత్స్ కంప్లీట్ గంగా నది ఒడ్డున ఉండి యోగా నేర్చుకుని వచ్చాడు అది నేను చెప్పాను కదా ఇంతకు ముందు పేరెంటింగ్ అంటే ప్రొద్దున బా పదకొ పదింటి దాకా పదకొండింటి దాకా హాస్టల్ నుండి వచ్చే పడుకునే పిల్లల్ని మనం చూస్తుంటాం నా పెద్ద కొడుకు నా చిన్నబ్బాయి అంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫోర్ థర్టీకి లేస్తాడండి నాతో పాటే నా నా పిల్లలే నా ఆస్తి నేనైతే అనుకుంటాను నా నన్ను నన్ను చూసి నా పిల్లలు ఆ విధంగా తయారయ్యారు మేము ఏ రోజు కూడా ఐదు దాటితే బెడ్ మీద ఉండం అంతే అంతే ఇంకా అది చూస్తూ నేర్చుకున్నారు నా పిల్లలు సో అదే మనందరి కళ లక్ష్యం అదే హెల్దీగా ఉండడం యా నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసే కవిత అని నేను కలగన్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది నేను నిజం చేసుకున్నాను ఇన్ని మెడిసిన్స్ అండి ఇన్ని మెడిసిన్స్ ఒక పెద్ద గిన్నెలో పెట్టుకొని వచ్చి పెట్టుకొని చెంబడి నీళ్లు పెట్టుకొని ఐదు నిమిషాలు ఆగి ఒక ఒక గోళీ ఐదు నిమిషాలు ఒక ఆగి ఒక గోళి ఇలా వేసుకునే దాన్ని ముప్పై ఆరేళ్ల వయసులో ఆ కవిత ఇప్పుడు వితౌట్ మెడిసిన్ కింద కూర్చోవద్దన్నారు మెట్లు ఎక్కొద్దన్నారు అలాంటి కవిత ఇప్పుడు పరిగెత్తుతూ పెంటౌస్ పెంట్ హౌస్ లో యోగా క్లాస్ అండి మార్నింగ్ యోగా క్లాస్ పైన ఈవినింగ్ యోగా క్లాస్ పైన నేను స్కూల్లో రెండు క్లాసులు పైన అప్ స్టేర్స్ ఎక్కడం దిగడం నాలుగు సార్లు మెట్లెక్కి దిగుతాను వెరీ హ్యాపీ రియల్లీ హ్యాపీ పెయిన్స్ లేవా అంటే ఉన్నాయి బట్ ఐ కెన్ మేనేజ్ మై పెయిన్ యా సో ప్రయత్నమా నువ్వు గమ్యమా తేల్చి చెప్పవే సంకల్పమా ఇంతలో చేరువే అంతలో దూరమై తేల్చమా ఒక్కోసారి మనకి వెయిట్ నేను వెయిట్ తగ్గాలి అని పెట్టుకున్నప్పుడు చెయ్యని ప్రయత్నం లేదు తగ్గినట్టే తగ్గేదాన్ని మళ్ళీ పెరిగేదాన్ని అబ్బా ఎంత పాటించినా తగ్గట్లేదు కదా అని మళ్ళీ వైట్ రైస్ తినడం మిల్లెట్స్ చక్కగా మిల్లెట్స్ తినేదాన్ని ఎందుకు ఈ లైఫ్ ఎవరో ఒకరు అనేవాళ్ళు నన్ను అబ్బా ఇప్పటి నుంచే అవసరమా కవిత ఇన్ని సర్వపిండి ఉప్పుడి పిండి త్యాగం చేస్తావా నువ్వు అంటే అయ్యో నేను ఎందుకు కాఫీ టీలు త్యాగం చేస్తావా నలభై ఏళ్ళు కూడా రాలేదు అప్పుడే సర్వపిండి తింటాను లేవా నువ్వు గారెలు తింటలేవా మక్క గారెలు తింటలేవా అంటే మళ్ళీ మనసు ఒక్కసారి మళ్ళీ ఇలా అయిపోయి అయ్యో నేను ఇప్పటి నుంచే ఇవన్నీ త్యాగం చేయాలా రేపు పొద్దున డయాబెటీస్ వస్తే ఎలాగూ నేను మానేయాలి కదా ఇంత లోటెడ్ కాఫీ అందరు తాగుతుంటే నేనెందుకు నా నోరు కట్టేసుకోవాలి గ్రీన్ టీలు తాగాల సూపులు తాగాల అని మళ్ళీ మనసు చంచలం అయిపోయి తాగేదాన్ని మళ్ళీ వెయిట్ పెరిగేది సో ఒక్కోసారి అందినట్టే అందుతుంది లక్ష్యం మళ్ళీ దూరం అవుతుంటది అయినా కూడా నిరుత్సాహపడద్దు రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా లక్ష్యమా చెప్పు నువ్వే సంకల్పమా మరి నువ్వు పెట్టుకున్న డిటర్మినేషన్ ఏమైంది మెడిసిన్ ఫ్రీ లైఫ్ నువ్వు కలగన్నావు ఆ కళని నువ్వు తీరేదాకా ఆ కమిట్మెంట్ ని మాత్రం మరిచిపోకు అని మనకి మనం ఉదరేది నాత్మనం శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు ఇక నా వెనుక ఉన్న పవర్ మీకు చూపిస్తున్నా ఎప్పుడు నా వెంట ఉండి చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణ యూ హ్యావ్ టు బికమ్ ది బెస్ట్ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ టీచర్ టు యువర్ సెల్ఫ్ రిలేటివ్ టు యువర్ సెల్ఫ్ నిన్ను నీ వెనక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు నీ ఫ్రెండ్స్ నీ రిలేటివ్స్ ఇంకా చుట్టాలే ఎక్కువ అంటారండి అయ్యో బిడ్డ ఇప్పటి నుంచే నీకు కష్టం వచ్చింది రెండు ఇడ్లీ తిను అంట రెండే ఇడ్లీలు తిను ఏమైత ఇక మొలకలు తినాలి నా ఇప్పటికెళ్ళే అనంగానే మనసు ఏమంటది ఏ రెండే ఇడ్లీలు కదా నేను ఏమైనా ఎక్కువ తింటున్నానా అని చెప్పేసి మళ్ళీ డైవర్ట్ అయిపోతాం కదా సో అలా కాకుండా హద్దులు చెలిమి నడిపే ఇప్పుడే చెప్పుకున్నాం కదా సో యూ హావ్ టు బికమ్ ది బెస్ట్ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ చెలిమి మన ది బెస్ట్ ఫ్రెండ్ నేస్తాం మనమే అయితే ఇప్పుడు నేను కలగన్న నా లైఫ్ నిజంగా అండి నేను ఎవరి ఎక్కడియో చెప్పట్లేదు ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మీకు కావాలంటే నేను గ్రూప్ లో ఫోటో షేర్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కవిత ఎలా ఉంది ఇప్పుడు కవిత ఎలా ఉంది అనేది నా స్కిన్ లో తేడా వచ్చింది స్కిన్ టోన్ లో మార్పు వచ్చింది హెయిర్ లో మార్పు వచ్చింది నా మాటలో మార్పు వచ్చింది నా ఆలోచనలో మార్పు వచ్చింది వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దోగా జర్నీ ఎలాంగ్ విత్ ద ఫుడ్ చేంజెస్ ఫుడ్ మారితేనే యోగా హెల్ప్ చేస్తుందండి అదర్వైజ్ చేయదు యా సో నడకలు నేర్పిన ఆశవు కదా తడబడనీయకు తరిమిన కథ వెతికే మనసుకి ఆశే నేర్పుమా లక్ష్యమా మన లక్ష్యమే మనని ముందుకి నడిపించాలి ముందుకు నడిపిస్తూనే వెళ్ళాలి సో ఎవరు ఎవరు ప్రతిసారి మధు గురుజీనో ప్రతిసారి కవిత మాడమో ప్రతిసారి ఇంకెవరు ఇంకెవరు వచ్చి మనల్ని ముందుకు నడిపించరు మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలి మన లక్ష్యమే మనల్ని ముందుకు నడిపించాలి మనందరి లక్ష్యం ఇప్పుడు ఏదో పెద్ద జాబ్ కొట్టాలి మన మీలో మీలో ఉన్న వాళ్ళందరూ ప్రేక్షకులందరిలో జ్ఞానమండలి డివోటీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళు థర్టీస్ క్రాస్ అయిన వాళ్ళు ఇప్పుడేదో మనం పోయి ఐఏఎస్లు సివిల్స్ గ్రూప్స్ కొట్టాల్సిన వాళ్ళం కాదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలి పాజిటివిటీ మనం పంచుతూ వెళ్ళాలి మంచిని షేర్ చేస్తూ వెళ్ళాలి మనకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచుతూ వెళ్ళడమే మనందరి లక్ష్యం కదా సో ఓకే అండి ఆల్రెడీ ఇట్స్ నైన్ థర్టీ జ్ఞానమండలి అంటేనే టైం మేనేజ్మెంట్ కదా సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మధు గురుజీ గారికి దుర్గా లైలమ్మ సుమతి గారు అంకుల్ నిర్మల్ల వెంకన్న అంకుల్ కోటేశ్వరరావు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ అలా జై గురుదేవ్ నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలన్నా చాలా మంచి సెషన్ నడిపించారు చాలా తక్కువ టైం లోనే మేము అడగంగానే జ్ఞానమండలికి వచ్చినందుకు మా క్లాస్ మా కోసం ఈ క్లాస్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లేస్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా బిందుల కథ చెప్పినను లైలమ్మ బిందెలు ఎప్పుడు జ్ఞానమండలికి వెళ్ళాలా ఎప్పుడు లైలమ్మ గారి కోరిక మీద బిందెల కథ చెప్పాలి అని వెయిటింగ్ అమ్మా నేను ఎవరండి ఎవరండి మాట్లాడేది నాకు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి సో ఈసారి కొత్తగా క్లాస్ గుర్గా లైలమ్మ ఇరవై ఆరో ఈ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని మాట్లాడమందామమ్మా మన పాత వాళ్ళందరికీ తెలిసిందే కదా క్లాస్ హ్యాండ్ రైట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి ఆప్షన్ ఇస్తారు మాట్లాడండి థ్యాంక్ యూ జై గురు మాట్లాడచ్చు మీరు కూడా కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు అండి అవునండి సో నా ఐఎమ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ అండి ధన్యవాదాలు సో అంకుల్ కోటేశ్వరరావు గారి వాయిస్ బ్రేక్ అవుతుందండి ఓకే ఓకే ప్రేమలా నర్సాపూర్ ప్రమీలా ప్రమీలా నర్సాపూర్ మాట్లాడండి ప్రమీలా గారు హలో ప్రమీలా గారు జై గురుదేవ్ అండి మీ వీడియో ఆన్ చేయలేదు నేను నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవునండి సంతోషం అంటే నా ప్రొఫెషనల్ నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను స్కూల్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా ఫ్యామిలీ మర్చిపోయి పిల్లలతో ఎట్లా ఉంటాను అనేది మీరు చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది లైట్ గా హ్యాపీ సంతోషం చాలా అంటే చాలా వన్ అవర్ అసలు టైం తెలియలేదు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల మన హెల్త్ ఎలా ఉంటది మన ఫ్యామిలీతో ఎలా ఉంటాము అనేది మనకు తెలుసు తెలియక కాదు కానీ మన బిజీ లైఫ్ లో కొంచెం వాటికి దూరం అవుతున్నాం మీరు చెప్పిన క్లాస్ అయితే చాలా బాగున్నారు థ్యాంక్ యూ ప్రమీల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమీల గారు ఛానల్ చూడండి కవిస్ మ్యాజిక్ వరల్డ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ మీ ఫ్రెండ్ సర్కిల్ లో వాట్సాప్ లో షేర్ చేయండి మేడం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయత్రి గారు హలో గాయత్రి గుడ్ ఈవినింగ్ బాగున్నాయి చాలా థ్యాంక్స్ నేను కూడా యాక్చువల్లీ నేను కూడా ఐ వాస్ టీచర్ అనమాట ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ లాస్ట్ లో నేను రోజర కాన్వెంట్ లో టీచర్గా ఉండే నా మెథడాలజీ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ సో మీరు మీ చెప్తున్నారు కదా మ్యాథ్స్ అని ఒక్క స్టూడెంట్ ఉన్నా చెప్పారంటే నీ ఐ వాజ్ లైక్ దట్ మేడం లైక్ దట్ వెరీ హాస్టల్ పిల్లలకు కూడా స్కూల్ స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ కూడా చేయకుండా హాస్టల్ పిల్లలకి వాళ్ళకి ఎవరు చెప్పరు కదా అనేసి నేను లంచ్ టైం లో చెప్తాను ఓకే వండర్ఫుల్ గ్రేట్ మాట్లాడారు మేడం రియల్లీ పాజిటివ్ థింకింగ్ వల్ల వి కెన్ డూ వండర్స్ అని నాకు తెలిసింది అండి వి వండర్స్ ఇట్స్ రియల్లీ ట్రూ బై ఎక్స్పీరియన్స్ ఎవ్రీ సిచ్యువేషన్ లో పాజిటివ్ థింకింగ్ ని అలవర్చుకుంటే మన పర్సనల్ లైఫ్ ని ఎస్పెషల్లీ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటే వి కెన్ బ్యాలెన్స్ ప్రొఫెషనల్ లైఫ్ టు ఎందుకంటే ఇంత గెలిచి రచ్చ గెలవాలి అంటాం కదా ఫస్ట్ ఇంతే గెలవలేకపోయాం అనుకోండి చాలా స్ట్రెస్ ఉంటుంది అందుకే ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ అనేది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే ఎందుకంటే మన ప్రొఫెషన్ లో మన ప్లేస్ ఇస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు రీప్లేసబుల్ బట్ ఇన్ ద ఫ్యామిలీ అవర్ ప్లేస్ ఇస్ నాట్ రీప్లేసబుల్ కదా సో ఫ్యామిలీ కి అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రొఫెషన్ కి న్యాయం చేయొచ్చు మనం ఓకే రోజా గారు మాట్లాడండి రోజా గారు న్యూ బ్యాచ్ మాట్లాడతారు కొత్త బ్యాచ్ అన్మ్యూట్ చేసుకోండి రోజా గారు హలో అండి నమస్తే జై గురుదేవ్ హలో హలో అండి నేను ఫస్ట్ ప్లేట్ చూసి ఆ యోగా క్లాసులో అంటే మెడిటేషన్ యోగా ఎట్లా అంటే సరే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు హెల్త్ గురించి అనేసి మెడిటేషన్ యోగా అనుకుంటున్నాం ఆ సబ్జెక్ట్ అంటే బాగా డీప్ గా ఆధ్యాత్మికంగా ఉంటదేమో అంత మనకు పండదు మన ఒంటికి అనుకున్నాను కానీ జస్ట్ ఈ పాంప్లెంట్ మీద ఒకసారి అడుగు పెట్టగానే ఆ సూపర్ బ్రెండ్ కంటే ఆ గాయత్రి మ్యామ్ నేను కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి తను ఫీల్ అవుతా ఉంటారు నా ద్వారా ఎవరు యాడ్ అవుతారు లేదండి జాయిన్ అవట్లేదండి ఎట్లా అని చెప్పేసి ఈ పాంప్లెట్ మీద మనం బాగుపడాలి అని అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అడుగు పెడతారండి నాకు అనిపించింది ఎందుకంటే మనం ప్లేట్లు ఏదో పెట్టేసుకుని అది లేదు ఇది లేదని ఫీల్ అవ్వచ్చు ఒక్కొక్కసారి అలాగే యోగా క్లాస్కి వెళ్తే యోగా ఉంటది మెడిటేషన్కి వెళ్తే మెడిటేషన్ ఏ ఉంటది ఒక ఆధ్యాత్మిక వెళ్తే అదే ఉంటది అట్లా ఉంటది కానీ ఇక్కడికి వస్తే మనకు అది ఉంది ఇది లేదనేది అయితే లేదు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది ఆ నేను జాయిన్ బహుశా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది లో చాలా అయితే మార్పులు వచ్చినాయి ఆ హెల్త్ రీచ్ని అన్ని రకాలుగా కూడా ఆ మెయిన్ నేను నిద్ర మేనేజ్మెంట్ చాలా కష్టపడేదాన్ని అట్లాంటి నేను ఈ వచ్చిన తర్వాత నేను పీస్ఫుల్ గా నిద్రపోగలుగుతున్నాను ముఖ్యంగాను మనిషి ఎంత ఉన్నా కూడా సుఖంగా నిద్రపోలేకపోతే ఆ జీవితం వేస్ట్ నాకు ఆ ఈ అవకాశం కల్పించిన గురుజీ గారికి మరి మన లైలమ్మ దుర్గా వీళ్ళంతా కూడా చాలా చాలా సేవ చేస్తున్నారు ఆ మరి భగవంతుడి అవకాశాన్ని చాలా చాలా మంది కల్పిస్తేనే కొంతమంది పరిభారం తగ్గుతుంది మెయిన్ గురుజీ గారికి భారం తగ్గుతుంది అలాగే ఈ రోజు మీ స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి రమణమూర్తి ముహూర్తి గారి క్లాసులు కానీ అంతా చాలా అద్భుతంగా ఉన్నాయి జై గురుదేవ్ థ్యాంక్ యూ అండి మచ్ సుమతి గారు జై గురుదేవ్ జై గురుదేవ్ కవిత గారు మీరు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి రావాలి మీరు గారు అనద్దమ్మా కవిత అని పిలవండి ప్లీజ్ చెప్పినవే అయినా మళ్ళీ వింటాం మేము మీరు మళ్ళీ తప్పకుండా రావాలి షూర్ 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 జ్ఞాన మండలి ఉన్నంత కాలం కలితం ఉంటూనే ఉంటారండి మన జ్ఞానమండలో తప్పకుండా ఇది నా పుట్టిల్లు అని చెప్పాను కదమ్మా హృదయపూర్వక నమస్మాన్జలుడు కంపల్సరీ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి మా క్లాసులు చెప్పాలి థ్యాంక్ యూ ఓకే దుర్గా థ్యాంక్ యూ థాంక్స్ అ లాట్ అందరికి థ్యాంక్ వెరీ మచ్ దుర్గా క్లోజ్ చేస్తావా సెషన్ క్లోజ్ చేయండి హోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మా థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కొరకు పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ జై గురుదేవ్ జై గురుదే